గైస్ వాళ్ళు మనం కొన్ని గుజరీ బండ్లు అయితే ఎతకబోతున్నాము. ఎతికి నీటి కలర్ లేసి అమ్మి పాడు తొబ్బుదాము. మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఇదే అనమాట. ముందర సుడిగాలు వస్తుంది. బండి ఉంది అక్కడ గైస్, బండి అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి BMW అనుకుంటా. అబ్బా అబ్బా, గబ్బు పట్టించారు కదరా దీన్ని. సీట్ అంతా పేల్చి పాడు తొబ్బారు వీళ్ళు. తల్లేండి, ఇంకా మన డిక్కీలో వేసి పాడు తొబ్బుదాము. గైస్ వెనకాల వేసి పాడు తొబ్బా. ఇంకా దీన్ని వెళ్ళిపోదాం మన మా దగ్గరికి. కొంచెం కలర్ లేసి కొంచెం అమ్మి పాడు తొబ్బితే మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది. వచ్చేసాం గైస్ మన షాప్ దగ్గరికి. దింపు మా బండి నువ్వు తొందరగా, ఏం సేపు చెప్పు. అరవులు పుట్టించింది మైకిల్ గారు చూడండి గైస్, ఎంత భారీగా ఉన్నాడు. బండి మాత్రం భలే ఉంది. బాబా బా, ఏముందిరా మావ బండి, మావులు లేదే. మైకిల్ ఊపరా మావా, ఊపు దీన్ని. ఇంకా స్పీడ్ వచ్చేసి 200 టచ్ అవుతుంది. 200 అద్ది, 200 దాటేసిందిలేండి మావా. చిన్న మావ బండి మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. అయినా సరే తొక్కుతున్నాము. కమాండ్ రా మావా. అరే నా బండి ఎక్కడ రావు మావా. అంకుల్ నా బండి చూసారేమన్నా? ఏంది గైస్ ఇలా అంకుల్ చెప్పట్లేదు. ఓ ఎక్కడుంది నా బండి? గైస్ బండి ఇక్కడే ఉంది. ఏంది అంకుల్ చెప్పొచ్చు కదా అంకుల్, మీరు చెప్పవు నా బండి ఎక్కడుందో. సర్లేండి ఇంట్లో పెట్టేసి ఇంకా వేరే బండికి అయితే హంటింగ్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక బండి అయితే ఉంటదంట, వెళ్ళి చూద్దాం ఒకసారి. మా అమ్మ దీనికి కూడా చెరువులో స్నానం చేపించాడే. దిగి చూద్దాం గైస్ ఇది ఏ బ్రాండ్. ఏ కవసకి నింజా గైస్, మనం బాడీ చూసి దాని బ్రాండ్ చెప్పేస్తాము, దాని మోడల్ కూడా చెప్పేస్తాము. సర్లేండి గైస్ నీటి తుడిచేసి లోపలైతే వేసుకోడు తొబ్బాము. స్లో గెళ్ళు. రే గుద్దుతా గుద్దుతా, అడ్డం రాకూడదు, తీసుకెళ్తాను కదా. పద్ధతి విజన్ ఉండాలి గైస్ ఏదైనా చేస్తే. మీరు మాత్రం లైకులు చేయండి, చేయట్లేదు మీరు కొంచెము. ఇప్పుడే బండి రెడీ చేపించా, మావులు లేదు. నింజా కమాండ్ రావు మావా, ఇంకా పోనీ. నింజా అంటే ఇంకా గాలి ఎగరాల్సిందే. కమాండ్ రా నింజా. నింజా వచ్చేసి 150 టచ్ అవుతుంది లేండి ఈజీగా. కమాండ్ రా నింజా, నా పొరువు నిలబెట్టాలి రా నువ్వు. ఈ బండ్లన్నీ ఇంట్లో పెట్టేద్దాం గైస్. జిమ్మి గడ కనిపించింది అనుకోండి, ఇంకా అన్ని గుజరికి వేస్తాడు మళ్ళీ. ఎక్కడ ఉంది ఆ స్వామి బండి? ఇదేందా ఇది? యో దీని బండి అంటారా? తేడా 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 బండి ఇది. గైస్ ఇది తేడా బండి ఇలా ఉంది. దీని బండి ఎవడేనంటారా మావా? దొరికింది కాబట్టి వేసుకొని వెళ్ళిపోవడమే. కొంచెం తేడాగా అయితే ఉంది. ఏదో మోడల్ కొత్త మోడల్ అని చెప్పి అమ్మి పడదొబ్బుదాం. తెలిసిందే కదా గైస్ మన స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ మామూలుగా ఉండదు. రే మావా డోరేరా, రే డోరైవా. సర్లే ఇంక వేపుకొని వెళ్ళిపోయాంగ. ఏముంది చెప్పా? చెప్పాను కదా గైస్ ఇది తేడా 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 బండి. ఈ బండి పేరు ఏం పెట్టాలి కామెంట్ చెప్పు. నేను మాత్రం తేడా తేడా బండి పెడతాను దీనికి. ఆంటీ ఉండండి ఆంటీ కాసేపు. ఏందిరా మైకిల్ పిల్లాట్లన్నీ దాని తల్లి గుద్దుతావు కదరా. సర్లే రేరే మూతిపల్లి రాలిపారే. నేను తోలనరా ఈ బండి. ఎవడు తోలుతాడు గైస్ ఫస్ట్ బండి? కాళ్ళు నొప్పిస్తాను. సర్లేండి ఇంకా బాగుందన్న, నిజం బాగుంది బండి. ఏమంటే కొంచెం తేడా తేడా బండి ఇది. కమాండ్ రా. రే 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 మూతిపల్లి రాలిపోయారా మైకిల్. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మన లెస్టర్ గార్డ్ ఇంటి వెనకాలనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఏదో బండి ఉందంట గైస్. కాపు బండి వెళ్ళి ముందరకు వెళ్ళి చూద్దాము. దొరికిందిరా మావా, ఇది కాపు బండి రా స్వామి. గైస్ ఇది వచ్చేసి భారీ LSPD బండి. ఇక్కడట్టుందిరా లెస్టర్ గార్డ్ ఏదో తేడా పని చేస్తుంటాడు, అందుకే వెనకలుంది. తల్లండి దీన్ని కూడా ఇంకేసుకొని వెళ్ళిపోదాము. లెస్టర్ గార్డ్ థ్యాంక్ యూ రా మావా. గైస్ బండి వచ్చేసి నీట్ రెడీ చేపించేసి ఆ లుక్ చూడండి. ఏం చెప్పగలను అందానికి ఆ ఫేస్ కట్టికి. అన్ని వచ్చేసి బండ్లు అయితే దొరికేసి ఇంట్లో పెట్టేశాను. ఇంక అమ్మి పాడు తొబ్బుతాం గైస్. ఈ బండి చూస్తుంటే అరుపులు పుట్టిస్తుంది. స్పీడ్ టెస్ట్ అవన్నీ చేద్దాం, వద్దులేండి. ఇంకా పడుకుందాం గైస్. ఇంకా డ్యూటీ దిగేసాం పొద్దున్న నుంచి, అలసిపోయాం అనమాట. ఇప్పుడు డ్యూటీ దిగేసి హ్యాపీగా వెళ్ళి పడుకొని ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అన్ని అమ్మి పాడు తొబ్బుదాము.